హాయ్, వెల్కమ్ టు మీల్ మాస్టర్. నేను ఈరోజు ఇడ్లీ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పును తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగి 6 గంటలు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ముందుగా నీళ్లు వేసుకున్నట్లయితే మినప్పప్పు గ్రైండర్కి అంటుకోకుండా తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ని అటుకులు నానబెట్టుకొని 1 అరగంట పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకోవాలి మినప్పప్పుతో పాటు. ఇప్పుడు 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా బాగా కలుపుకుంటూ కడుక్కోవాలి. ఇది ఎంత బాగా కడుక్కున్నట్లయితే ఇడ్లీలు అంత తెల్లగా మృదువుగా వస్తాయి. ఇప్పుడు గ్రైండర్లో ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ పిండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వను కూడా గట్టిగా పిండుకొని నీళ్లు లేకుండా ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు మినపప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని 1 గిన్నెకి తీసుకొని 1-8 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. చూడండి ఇప్పుడు 8 గంటలు అయిపోయింది కదా, నేనైతే ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను. చూడండి ఇలా ఎంత బాగా పొంగింది చూడండి పిండి. ఇప్పుడు ఇందులో నేను తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకొకసారి. చూడండి ఇలా ఉప్పు అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని అన్నింటికి ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి. ఇడ్లీ ఫుల్లుగా వేసుకోకూడదు, ఇడ్లీలు పొంగుతాయి కదా, అప్పుడు పక్కకంతా పోతుంది. కొంచెం వేసుకున్నట్లయితే పొంగి కరెక్ట్గా ఉంటుంది ఇడ్లీలు. చూడండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా స్టాండ్లో. ఇప్పుడు ముందుగా ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు వేసుకొని బాయిల్ చేసుకొని ఈ స్టాండ్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనము కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాము. కొంచెం శనగపప్పు తీసుకున్నాను, 1¼ కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను, కొంచెం అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1-4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీ జార్లో వేసేసుకున్నాము. కొంచెం కొబ్బరి ఎక్కువనే తీసుకోవాలా శనగపప్పు కంటే కూడా, అప్పుడు కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. చూడు ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు 1 పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో తిరగమాత గింజలన్నీ వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నిటిని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తిరగమాత రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు చట్నీలో వేసేసుకున్నాము. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇడ్లీలతో పాటు సర్వ్ చేసుకుందాం. ఇడ్లీలు ఉడికినాము ఒకసారి చూద్దాము. చూడండి ఇడ్లీలు ఉడికిపోయినాయి కదా, ఇలా అన్నిటినీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి ఇడ్లీలు ఎంత మెత్తగా, ఎంత తెల్లగా, ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.